ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ప్రధాన అస్త్రమైన మేనిఫెస్టోని ఇవాళ విడుదల చేసింది టీడీపీ. రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి ప్రజల సంక్షేమే ప్రధాన లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించనుంది టీడీపీ. ప్రజలను ఆకట్టుకునేలా తీవ్ర కసరత్తు చేసిన చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోని ఇవాళ ఉదయం లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చడంతో పాటు పెట్టనివి కూడా ఈ ఐదేళ్ల కాలంలో చేశామని ఘనంగా చాటుకుంటోంది టీడీపీ. 2014 ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇందుకు తగ్గట్లుగా ఉంటుందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న పథకాలను పరిశీలిస్తే పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా దాదాపు 100కు పైగా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించే దిశగా ఓ ప్యాకేజీ రూపంలో అందుబాటులోకి తెచ్చే ఆలోచన అధికార పార్టీ కసరత్తు చేసింది. రైతు, మహిళ, యువత, విద్యార్థి ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకునేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 5 కీలక సంక్షేమ పథకాలను ప్రకటించి నిధులను లబ్ధిదారుల ఖాతాలకు 3 దశల్లో వేస్తోంది. మేనిఫెస్టోలో ఈ పథకాల కొనసాగింపుతో పాటుగా కొత్త వాటిని చేరుస్తున్నారు. అరవై ఏళ్లకే వృద్ధాప్య పింఛన్, మహిళలకు 55 సంవత్సరాలకే పింఛన్ వంటివి ఉంటాయి. అలాగే యువతకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక యువజన విధానం రూపకల్పనను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. చంద్రన్న పెళ్లి పథకం లబ్ధిదారులకు సంబంధిత చెక్తో పాటు కొత్త కాపురానికి అవసరమైన ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరీ పత్రాలు, గ్యాస్ కనెక్షన్ వంటివన్నీ పెళ్లిపీటల మీదే అందజేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు అందించే 9 గంటల ఉచిత విద్యుత్ను 12 గంటలకు పెంచే యోచనలో ఉంది టీడీపీ. 2023తో ముగియనున్న ఎస్సీ సబ్ ప్లాన్ని మరో 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని చేర్చనున్నారు. కుటుంబ వికాసం కోసం మేనిఫెస్టోలో 15 అంశాలు, సమాజ వికాసం కోసం 10 అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. యువజనాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ను మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పనిచేస్తున్న కమిటీ రూపొందించింది. యువకుల కోసం నూతన యువజన విధానాన్ని తీసుకురానుంది. అయితే దాన్ని పార్టీ మేనిఫెస్టోలోనే పొందుపరచాలా లేదా విడిగా విడుదల చేయాలా అన్నదానిపైన సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వ కళాశాలలోనూ ఉచిత వైఫై, పార్టీ కమిటీల్లో యువతకు పదవులు, వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధించిన యువతకు పురస్కారాలు, యువతకు ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కేంద్రాలు, గిరిజనులకు ఉచితంగా వ్యవసాయ ఉపకరణాలు వంటివి మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు సమాచారం. వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేంత వరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు మరింత సమర్థంగా పనిచేసేలా మేనిఫెస్టోలో విధి విధానాలు చేర్చారు. బీసీ యువతకు రాయితీపై వాహనాలు, ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్, దళిత తేజం, నారా హమారా సభల్లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో చేర్చనున్నారు. మొత్తానికి అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూ అదే సమయంలో ఆర్థిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ప్రజాకర్ష మేనిఫెస్టోను అధినేత చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.